నిన్న ఒక సరస్వతి క్షేత్రానికి వెళ్ళాము, జ్ఞాన సరస్వతి క్షేత్రం. అక్కడ ఇచ్చింది శాల్వ. ఈరోజు ఉదయం సరస్వతి పూజ ఇంట్లో. అష్టోత్తరాలతో చక్కగా అమ్మని పూజ చేసుకుని పుత్రుడు, భారతీదేవి పుత్రుడు. అది ఇంతవరకు ఏం రాశారో ఏమో తెలియదు, కానీ నటనం అనే పాట, నటన అనేది ఏంటి అనేది చెప్పారు కదా, ఆ పాటతో ఈరోజు ఈయన సాక్షాత్తు సరస్వతి పుత్రుడు అని ప్రకటిస్తున్న స్టేజ్ పైన ఆయన డిక్లేర్ ఇన్ దిస్. ఎంత బాగుంది పాట, అసలు ఎంత బాగుంది, అసలు రచన ఎంత బాగుంది. ఇది నాకు పంపించి ఒకసారి, అంటే ఈ మధ్య ఈ స్టేజీకి రావడం, ఇట్లా ఉపన్యాసాలు చెప్పడం, లాంచ్లకు రావడం రెండు మూడేళ్ళ నుంచి కొంచెం తగ్గించాను. కానీ ఈ పాట భారతీ బాబు గారు పంపించిన తర్వాత, ఆ పాట విన్న తర్వాత, ఈ సభకు రాకపోతే సరస్వతిని అవమానించినట్టు అవుతుందని ఫీల్ అయి వచ్చాను ఇక్కడికి. అంత బాగుంది రచన, అంత బాగుంది. శ్రీలేఖ గారు మ్యూజిక్ చేశారని ఆయన చెప్పలేదు నాకు. ఇక్కడ పాడతా తీయగా ఇక్కడ ప్రోగ్రామ్స్ మనం చూస్తుంటాం, స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ పాడే గాయకులను చూస్తుంటాం. పాత పాటలనే ముందర అది లేకుండా, లిరిక్ పేపర్ లేకుండా పాడరు కదా. ఎంత ప్రేమించిందో ఆ పాటను శ్రీలేఖ గారు. మాకు వచ్చే రిలేషన్ కూడా ఉంది కీరవాణి గారు, మా కీరవాణి గారి చెల్లెలు. కీరవాణి గారి చెల్లెలు అని నిలబెత్తు సంతకం పెట్టుకున్నది ఈ పాటతోనే ఆ బిడ్డ. ఆన్ కీరవాణి సిస్టర్ అని అంత అద్భుతంగా చేసింది, ఎక్స్ట్రా మైండ్ బ్లోయింగ్. అవడానికి రెండో పాట ఎందుకు, ఇంకా ఒక పాట చాలంతే. మిగతా పాటలు వేరే సంగీత దర్శకుడు చేశాడు, రీ రికార్డింగ్ ఆ పాట మనం టీజర్లో చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాంద్ గారు మాకు 40 సంవత్సరాలకు పరిచయం, చాలా పెద్ద ఆయన, శ్రీశ్రీ గారితో వాళ్ళందరితో పనిచేసిన పెద్ద ఆయన, ఎన్నో సినిమాలు చూశారు. మా మిత్రుడు, మా ప్రియమిత్రుడు, నా ఆత్మీయ మిత్రుడు, మా గురువుగారి ప్రియశిష్యుడు, ఆచార్య ఆత్రేయ గారి ప్రియశిష్యుడు, గురుచరణ్ గారి నిర్మాణ సారథ్యంలో ఇది జరగడం అనేది, ఆ టైటిల్ పడగానే ఒకసారి ఒళ్ళు జల్లు ఉంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ టైటిల్ కార్డ్ ఆఫ్ గురుచరణ్ గారు, అది సాధించాడు. అది ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని మనస, వాచ, కర్మణ. సరస్వతీదేవి ఒక ఎక్కువైనా కూడా ఒక ముక్క చెప్పాలనిపిస్తుంది. టీవీ సీరియల్స్ చూసి 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 మన సరస్వతీదేవి, లక్ష్మీదేవి రాత్రి నా కల్లోకి వచ్చారు. వచ్చి ఇద్దరు అత్త కోడళ్ళు, ఇద్దరు ఒకటే అబ్బా, ఈ సినిమా ఈ టీవీ సీరియల్లో సీరియల్స్లో అత్త కోడళ్ళ బంధాన్ని తెగ చూపించి మన మానం మర్యాదలు తీసేస్తున్నారు, ఇక మైన మనం కలిసి ఉందాం అని ఇద్దరు ఒక రాజీకి వచ్చారు. నేను రిక్వెస్ట్ చేశాను. ఆ కలిసి ఉండడం అనే దాంట్లో మొదటి పనిగా మా భారతీబాబు గారికి, మా కుబేర వాళ్ళకి కలిసి మీరిద్దరు రాత్రి నాకు చేసిన ప్రామిస్ నిరూపించి అద్భుతం చేయండి. ఈ సినిమా నిజంగా అద్భుతం కావాలి. దీని తర్వాత వాళ్ళు తీయబోయే సినిమాలు ఫైనాన్షియల్గా కొంచెం బడ్జెట్ తగ్గింది అనే మాటలు వినపడకుండా అద్భుతాలు అద్భుతాలు చేయాలని, ఎక్కువ టైం తీసుకుని క్షమించమని కోరుతూ, ముఖ్యంగా పాత్రికే మిత్రులందరికీ, మా తోటి రచయిత మా మిత్రుడు హెల్ప్ చేసి. ఈ సినిమా చాలా బాగా నచ్చింది. చిన్న సినిమాలు చాలా బాగా ఆడాలని, ఈ సినిమాతో భారతి బాబుకు చాలా మంచి పేరు రావాలని, ఆర్థికంగా కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను. కుబేరా ఆర్ట్స్ క్రియేషన్స్ పేరులోనే ఉంది, చెప్పక్కర్లేదు. డెఫినెట్గా ఈ సినిమా కనకవర్షం కురిపిస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. జనరల్గా నేను లైక్ 80 మూవీస్ పైగానే నేను కంప్లీట్ చేశాను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. బట్ ద ఫస్ట్ టైం వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలో నేను ఒక సాంగ్ కంపోజ్ చేయడం అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం ఇవాళ. సో అది ఎందుకు చేశాను, ఎలా కుదిరిందో నాకే అర్థం కావట్లేదు. ఈశ్వర నటన తప్పకుండా. ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత, అంటే 2 సాంగ్లోనే 3 సాంగ్లోనే నాకు ఐడియా లేదు, బట్ ఈ సినిమాకి నాని మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సినిమా సాంగ్స్ అన్నీ అయిపోయి, సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా సడన్గా ఒకరోజు నేను ఏదో నానిగారితో ఏదో ఫీడింగ్, కీబోర్డ్ ఫీడింగ్ చేస్తుంటే భారతీబాబు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు వచ్చారు.
ఈ సినిమా అంతా అయిపోయిందండి, ఏదో ఏదో ఒక లోటు కనబడుతుంది, ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి లిరిక్ పేపర్ నా ఎదురుగుండా పెట్టారు. నాకు ఎందుకు ఇస్తారండి, నాన్నగారికి ఇవ్వండి అంటే నాని అన్నారు, ఊరికే సరదాగా చేయండి మేడం కంపోజ్ చేయండి అంటే, జస్ట్ నేను ఒక 10 మినిట్స్లో ఒక అక్షరం కూడా మార్చకుండా నేను దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. దాన్ని అలాగే నాన్నగారు ఫీడింగ్ చేశారు. సరే ఇంత చేశారు, మీరే పాడితే బాగుంటుందని ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అడిగితే సరే అన్నాను. సో ఈ రోజున సినిమాకి ఆ సాంగే హైలైట్గా నిలిచిందని నేను కాదు మన సరస్వతి పుత్రులు జేకే భారవి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ఈ సాంగ్ రిలీజ్కి ఆయన రావడం మరింత శోభాయమానంగా మరింత అద్భుతంగా ఈ ఆడియో రిలీజ్కి అందం తెచ్చింది జేకే భారవి గారు రావడం, అలాగే చాంద్ గారు, అలాగే ఈ సినిమాకి కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, విష్ ఆల్ ద బెస్ట్. సో మరిన్ని మంచి సినిమాలు రావాలి. అలాగే భారతీ బాబు గారికి ఈ సినిమా చాలా బాగా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టుగా లేదు. సినిమా డైలాగ్ రాసింది 1500 పాదాటలు రాశాను. ఈ సినిమా రావడానికి కారణం మన గురుచరణ్ గారు, ఆయన నాకు ఒక అన్నయ్య, దాదాపు 25 ఏళ్ళుగా మీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం. ఓ రోజు నేను ఇలాగ డబ్బింగ్లో ఉండగా వచ్చి ఒక సినిమా చేయాలి అన్నారు. సినిమా చేయడం అంటే కథ స్క్రీన్ పేరు రాయమని చెప్పారు. కథ చెప్పారు, నాకు స్క్రీన్ పేరు రాయమన్నారు. రాయమంటే సరే అని చెప్పి మా ప్రసాద్ గారు, కుబేర్ ప్రసాద్ గారు వచ్చి, సార్ ఇలాగుందండి ఒక కథ రాయాలంటే, సార్ రాస్తామని చెప్పారు. ప్రస్తుతానికి అప్పుడు నేను డైరెక్టర్ కాదు, అనుకోని విధంగా ఆ కథను వేరేలా నేను చెప్పడం, దానికి నేనే డైరెక్టర్ని అవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన బడ్జెట్లో ఆయన్ని కొంచెం హింసించో కష్టపెట్టో ఆనందపరిచో ఈ సినిమా చేశాను. నాకు ఎక్కడా ఏ లోటు లేకుండా చాలా బాగా దీనికి రావడానికి కారణం మా గురుగారు వెంకటేశ్వరరావు, అక్కడి నుంచి మన ఏటర్ నాగిరెడ్డి, వాసు కెమెరామెన్ వాసు, మొత్తం మా హీరోలు భానుచంద్ర గారు, మొత్తం టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా, మా కోడేటర్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నా కోడేటర్ ప్రభాకరు, రామయ్యరాజు, అందరూ అందరూ సమస్య కృషి, మోడిరేటర్ నాని, వీరందరూ వెనకాల లేకపోతే నేను ఈ సినిమా ఇలా తీసేవాడిని కాదు. సినిమా చాలా బాగా వచ్చింది అంటున్నారు, చాంద్రీ గారి దగ్గర పెద్ద పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఈ సాంగ్ జరగడానికి కారణం ఏంటంటే, సినిమా ఇంకా జరుగుతున్నప్పుడు ఏదో కావాలని, ఆల్రెడీ 3 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో, ఈ సాంగ్ కొత్తగా ఉండదని జస్ట్ గురుచరణ్ని కూర్చోబెట్టి 10 నిమిషాలు పాట రాశాను. అక్కడ నటన అంటే ఏంటి, జీవితానికి నటనకి ఉన్న సంబంధం ఏంటి, మనం నటిస్తాం, ప్రతి మనిషిలోనూ నటన ఉంటాడు, నటిస్తాడు, కానీ ఎదుటివాడి దగ్గర నటించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మనకంటే వాడు గొప్ప నటుడు అయితే మనం దొరికిపోతామని చెప్పేదే ఈ నటన. ఈ టైటిల్ పెట్టాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, కుబేర్ ప్రసాద్ గారికి, భారతీబాబు గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా అంటే బాగా వచ్చింది. పాట ఇప్పుడు విన్న సాంగ్ అయితే అండి మేడం సూపర్. అసలు నేను తనతో కూడా అదే అంటున్నా, నా కో ఆర్టిస్ట్ రఘుతో కూడా, మీరు దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు నెక్స్ట్ లెవెల్కి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవీణ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. సో వన్స్ అగైన్ అందరికీ, తోటి నటీ నటులకి, టెక్నీషియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సినిమా వర్క్ చేసిన వాళ్ళందరికీ. రఘువర్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ నా నమస్కారాలండి, అండ్ మీడియా మిత్రులు కూడా. మేడం మీ గురించి ఇందాక అనుకున్నాం మేడం, ముందు చాలా డిస్కషన్ చేసుకున్నాం, ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు మేడం సాంగ్ అనేది, అమేజింగ్ మేడం సీరియస్లీ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డిఓపి గారికి అండ్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, ఇలాగే ఇన్ని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైలీ మీ షూటింగ్ ఒక ఆర్తపాట చేసామండి, చాలా హ్యాపీగా చేసాం. నెక్స్ట్ ఇలాంటి షూటింగ్స్ మళ్ళీ జరగాలని, మా అది కూడా కుబేర ఆర్ట్స్ ప్రొడక్షన్లో జరగాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్పెషలీ థ్యాంక్స్ టు మై క్రూ అండ్ కాస్ట్, థ్యాంక్ యూ సో మచ్.